ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వి కేర్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సౌందర్య లహరి. ఫ్రైడే అండ్ సాటర్డే మీరు సపోర్ట్ ఇచ్చి ఈ షో చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది ఫ్రమ్ 6:30 to 7:30. ఈ షో ఏంటి అని మీకు అందరికీ తెలుసు. నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. సౌత్ ఇండియాస్ నంబర్ వన్ ట్రైకాలజిస్ట్ ప్రభా రెడ్డి గారు మీకోసం మీ హెయిర్ గురించి, మీ స్కిన్ గురించి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ, డౌట్స్ని క్లియర్ చేస్తున్నారు. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఫోన్ తీయండి వెంటనే 9533-044-044 అండ్ 8099-377-000 అనే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ షోలో ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటని అడుగుతున్నారా? ఈ 1 అవర్ షోలో కాల్ చేస్తున్న మీరు అండ్ యునిక్ క్వశ్చన్స్ అడిగితే 3 కాలర్స్కి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఏంటి ఆ గిఫ్ట్ అని అడుగుతున్నారా? 1000 రూపీస్ కన్నా గిఫ్ట్ వాచర్. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ అస్ అ కాల్. నమస్కారం. నమస్తే మ్యామ్. ఇప్పుడు ఒక కామన్ క్వశ్చన్ అడుగుతాను. ఇవాళ ఉన్న జనరేషన్కి ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు అందరికీ వచ్చే ప్రాబ్లం ఏమంటే డాండ్రఫ్, హెయిర్ ఫాల్ జనరల్గా చెప్తూ ఉంటారు. ఓకే, మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ వచ్చి డాండ్రఫ్, బికాజ్ వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఇప్పుడు ఆయిల్ అప్లై చేయటం లేదు. అది కాకుండా చాలా కెమికల్ ట్రీట్మెంట్స్, స్ట్రైటనింగ్, రీబాండింగ్, పర్మింగ్ ఇలాంటిది, తర్వాత రకరకాల షాంపూలు వాడటం, సో దానివల్ల హెయిర్ వచ్చి డ్రై అవ్వటం, దానివల్ల హెయిర్ ఊడటం. సో ఈరోజు యంగ్స్టర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి మెయిన్గా. ఓకే, మన కోసం ఒక కాలర్ వచ్చారు, వాళ్ళ డౌట్ ఏంటో అడుగుతాం. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? విజయవాడ దగ్గర అండి. లక్ష్మి. విజయవాడ నుంచి. లక్ష్మి గారు, మీకు స్కిన్ ప్రాబ్లం గురించి, హెయిర్ ప్రాబ్లం గురించి ఎలాంటి డౌట్ ఉన్నా మన ప్రభారెడ్డి గారి దగ్గర మీరు అడగచ్చు. ప్లీజ్. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే మా, చెప్పండి. కొంతమందికి లాంగ్ హెయిర్ ఉంటే ఇష్టం కదా అండి. అవునమ్మా. లాంగ్ హెయిర్ చేయడం కూడా చెప్తుందండి. లాంగ్ హెయిర్ అంటే చెప్పండి. కొంతమందికి షార్ట్ గా ఉంటుంది కదండి. అవునమ్మా. అది లాంగ్ చేయడానికి ప్రొడక్ట్స్ ఉంటాయండి, మీ క్లినిక్ లో చేయడం కుదురుతుందండి? ఓకే, మా లాంగ్ హెయిర్ అనేది జీన్ అన్నమాట. ఇప్పుడు కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది బాగా టాల్గా ఉంటారు. సో బై బర్త్ ఇట్ సెల్ఫ్ అది డిసైడెడ్, అదేలాగా హెయిర్ కూడా. అయితే పిల్లలకి, ఇప్పుడు మనకు పుట్టబోయే పిల్లలకి మంచి హెయిర్ రావాలి. మనం ఏమనుకుంటే పుట్టిన తర్వాతనే ఓ 3-4 ఇయర్స్ తర్వాత వాళ్ళ చదువు గురించి, అన్ని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. బట్ మన పిల్లలకి, మన జనరేషన్లో ఎవరికి లేకపోయినా కూడా మన పిల్లలకి మంచి హెయిర్ రావాలంటే ఈవెన్ కన్సీవ్గా ఉండేటప్పుడే వాళ్ళు తీసుకునే, మదర్ తీసుకునే ఫుడ్ అవన్నీ కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. కొన్ని సప్లిమెంట్స్ వాడారంటే లెంత్ తీసుకురావచ్చు. బట్ ఇప్పుడు మీకు ఎంత లెంత్ ఉందో దానికి ఇంకొక 1 or 2 ఇంచెస్ తీసుకురావచ్చునే కానీ మళ్ళీ ఇంత లాంగ్గా తీసుకురావాలంటే తీసుకురాని అవ్వదు. బికాస్ జీన్ అది ఇదన్నమాట డామినేట్ చేస్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చాలా డిఫరెంట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఈ కాలంలో చాలా లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయడమే చాలా కష్టమైన ఒక పని అయిపోతుంది. ఉన్న ఫాస్ట్ జనరేషన్లో అందరూ పొద్దున్న లేచి పనికి పరుగులు పెట్టడమే సరిగా ఉంది. కానీ ఇప్పుడు ఒక లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి మేడం? లాంగ్ హెయిర్ అంటే కూడా మా వీక్లీ 3 రైస్, లాంగ్ అయినా షార్ట్ అయినా వీక్లీ 3 రైస్ వచ్చి మస్ట్ అన్నమాట.
అయితే మన మన బాడీ కన్నా మన హెయిర్ వచ్చి ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ కావాల్సి వస్తూ ఉంటుంది. సో మీరు తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ తీసుకున్నారంటే కొంతవరకు తీసుకున్నానంటే మీ సిస్టమ్ ఏం చేస్తుంది, లంగ్స్ లివర్ ఇలా ముఖ్యమైన ఆర్గన్స్ తనకు కావాల్సింది ఫస్ట్ తీసుకుంటుంది, తర్వాతనే మీరు ఇచ్చే దాంట్లో ఎక్సెస్గా ఇస్తే తర్వాత హెయిర్కి పంపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు లాంగ్ హెయిర్ కావాలంటే మంచి ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్, సప్లిమెంట్స్ ప్లస్ మంచిగా రెగ్యులర్ కేర్ అనమాట. ఆయిల్ అప్లికేషన్స్ వీక్లీ థ్రైస్ ఆయిల్ అప్లికేషన్స్, మై నేచురల్ ప్రొడక్ట్స్ బట్టి హెయిర్ వాష్ చేయటం, ఇలాంటివి మీరు మెయింటైన్ చేసుకోవాలంటే మంచిగా లాంగ్ హెయిర్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, మీరు చెప్తున్న హెయిర్ ఆయిల్ అనే విషయం, కామన్గా ఇప్పుడు చాలా కొత్త కొత్త ప్రోడక్ట్స్, కొత్త కొత్త హెయిర్ ఆయిల్స్ వస్తుంది. హెయిర్ ఆయిల్ అంటే ఇప్పుడు ఎలాంటి హెయిర్ ఆయిల్స్ వాడాలి? జస్ట్ కోకోనట్ ఆయిల్ ఆర్ జనరల్ ఆయిల్ ఆర్ ఎనీ స్పెషల్ ఆయిల్స్? ఓకే, నిజం ఏంటంటే హెయిర్ ఆయిల్ అప్లై చేయటం వల్ల హెయిర్ రావటం లేదు, హెయిర్ పెరగటం లేదు, అదే నిజం. ఎందుకంటే సైన్స్ అన్నమాట. ఇప్పుడు మీ హెల్త్ విషన్స్ ఎలా బాగున్నాయి, ఫస్ట్ హెయిర్ పెరగాలంటే హెయిర్ ఫాలికల్స్లో సెల్స్ మల్టిప్లై అవ్వాలి. ఎలా పిల్లలు పెరిగేటప్పుడు సెల్స్ మల్టిప్లై అవి మనం పెరుగుతున్నామో అదేలాగా హెయిర్ సెల్స్ మల్టిప్లై అవి కొత్తగా హెయిర్ రావాలి. హెయిర్ ఆయిల్ అప్లై చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక చెట్టు పెట్టబోతున్నామంటే చెట్టు పెట్టకముందు ఏం చేస్తాం, ఆ ఎరువు అన్నీ మనం ఫెర్టిలైజ్ చేసి తర్వాతనే పెడతాం. అలాగే స్కాల్ప్ని వచ్చి సోదనింగా చేసి వచ్చేదానికి ఆ హెయిర్ ఫాలికల్లో నుంచి చిన్నగా ఒక బేబీ హెయిర్ లాగా వస్తుంది, అది వచ్చేదానికి మంచి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇచ్చేదే హెయిర్ అను ఆయిల్ అన్నమాట. సో ఆయిల్ గుండా హెయిర్ పెరగదు, దాని లోపల ఉండే న్యూట్రిషన్స్ ఇవన్నీ చేరి ఆక్సిజన్ అంతా కరెక్ట్గా తీసుకెళ్ళి ఫాలికల్స్ కరెక్ట్ సెల్ డివిజన్ జరిగిన తర్వాతనే హెయిర్ వస్తుంది. హెయిర్ని మెయింటైన్ చేయడానికి హెయిర్ ఆయిల్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు స్కాల్ప్ హీట్ ఒక బాడీ హీట్ అవుతే మనకి స్కాల్ప్ ఈ బాట్ నుంచి బాగా హీట్ అవుతుంది, అవన్నీ హీట్ అవ్వకుండా హెయిర్ ఆయిల్ బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. వీ హ్యావ్ అ కాలర్. హలో, హలో, నమస్కారం అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మీ పేరు. నా పేరు సత్యన అండి. సత్య, సత్యన. ఓకే, చాలా డిఫరెంట్ గా ఉంది మీ పేరు. చెప్పండి సత్యన, మీకు ఏం ప్రాబ్లం ఉంది? మేడం నాకు ఇది పింపుల్స్ ప్రాబ్లం ఉందండి ఫేస్ మీద. పింపుల్స్? ఓకే, పింపుల్స్ ఉన్నాయి. సో మోం మీద మచ్చలు ఉన్నాయండి. ఒక్కొక్కసారి స్కిన్ డ్రైగా ఉండేది, ఒకసారి ఆయిలీ ఉండిద్దండి స్కిన్. ఓకే, సో దాని గురించి డౌట్ అడగాలి. ఇప్పుడు చెప్పండి మేడం, పింపుల్ అనేది కూడా చాలా కామన్ ప్రాబ్లం కదా? పింపుల్ కామన్ ప్రాబ్లం. కొంత మీరు వచ్చి పింపుల్ కోసం ఏదైనా ప్రొడక్ట్స్ వాడుతున్నారమ్మా? అంటే ప్రెసెంట్ మేడం నేను లాక్టో కాలమైన క్రీమ్ వాడుతున్నాను, మిగతా ఇంకేం వాడట్లేదు మేడం. తర్వాత వచ్చి మా అక్క కూడా సేమ్ ఇలాగే ఉంది ప్రాబ్లం. మీరు ప్రోడక్ట్స్ ఏం చెప్పారంటే నాకు మంచి సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉండకుండా ఉంటుంది. సో ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చి కొంత మీకు వచ్చి ఆయిలీగానే ఉంటుంది స్కిన్, డ్రైగాను ఉంటుంది అంటున్నారు. ఏదైనా సమ్ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు స్కిన్ డ్రై అవుతుంటుంది. సో అది కాదు, యాక్చువల్గా పింపుల్స్ ఉన్నట్టు తప్పనిసరి ఆయిలీ స్కిన్గానే ఉంటుంది. ఇంకా పింపుల్స్ లైవ్గా వస్తూనే ఉన్నాయి కొత్తగా మీకు. హలో, హలో, కొత్తగా వస్తున్నాయి అంటే ఫస్ట్ పింపుల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. పింపుల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నల్ల మచ్చలకి మనం వైటనింగ్ ట్రీట్మెంట్ లాగా తీసుకోవచ్చు. అదే దీనికైనా ముందుగా ఇప్పుడు మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడినా కూడా పింపుల్స్ అనే ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వేది చాలా కష్టం. అది క్యూర్ అవ్వాలంటే, పర్మనెంట్ సొల్యూషన్స్ మీకు రావాలంటే తలలో ఉండే స్కాల్ప్లో ఉండే డాండ్రఫ్ని ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి, దాని తర్వాత ఫేస్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో సైమల్టేనియస్గా రెండు ట్రీట్మెంట్స్ తీసుకుంటేనే మీకు పింపుల్ నుంచి, పింపుల్ ప్రాబ్లం నుంచి మీరు బయటపడగలరు. ఓకే, ఇంకొక కాలర్ ఉన్నారు. హలో,